మీరు ఇప్పటికే ప్రీ మ్యాచ్ గురించి వినే ఉంటారు. మీరు ఇంకా ఇందులో జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఇది ద బెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్ట్ వర్ది యాప్. ఐపీఎల్ స్టార్ట్ అయింది, ప్రీ మ్యాచ్ లో ఆడటం ద్వారా మీరు ఐపీఎల్ ని మరింత ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఇందులో మినిమం డిపాజిట్ చాలా తక్కువ. ఇది ఒక లీగల్ యాప్, ఫాస్ట్ విత్డ్రాల్స్ అండ్ ఫాస్ట్ 24/7 కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. 3 ఈజీ స్టెప్స్ తో ప్రీ మ్యాచ్ లో ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్, గూగుల్లో ప్రీ మ్యాచ్ అని టైప్ చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. సెకండ్ స్టెప్, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేయండి. థర్డ్, ప్రోమో కోడ్ యూస్ చేసి స్పెషల్ ఐపీఎల్ వెల్కమ్ బోనస్ పొందండి. మనీ విన్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఇది చాలా ఈజీ కదా. మీకు 150% వరకు డిపాజిట్ బోనస్, అంటే 20,000 వరకు పొందొచ్చు. క్రికెట్ లెజెండ్ డేల్ స్టెయిన్ తో ప్రీ మ్యాచ్ లో ఆడి రియల్ మనీని విన్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలె. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా. ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందానానే తందానానేనా. ఏ బాబు, ఎక్కడా? ఏమండి, బయలుదేరుతున్నానండి, వచ్చేస్తున్నా. అవునా? అయితే సరే సరే, వచ్చేటప్పుడు ఒక స్వీట్ పాన్ తీసుకురావా. స్వీట్ పాన్ ఈ టైంలో అంటే కష్టం అండి. నా దగ్గర ఒక్క పొడి ఉంది, అది తీసుకొస్తాను. సర్లే, ఏదో ఒకటి త్వరగా రా, నాకు ఆకలిస్తుంది. సరే, వచ్చేస్తున్నా. ఇదిగో బాబు, 2 గుడ్ల ఆమ్లెట్ అంటే ఎలా పడితే అలా కాదు, నేను చెప్తాను అలా అనే చెయ్యాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకో. ఓయ్, ముందే చెప్తున్నాను, సగం టమాటాను మాత్రమే వెయ్యాలి. ఒక పచ్చిమిరపకాయ తీసుకో. తీసుకున్నావా? దాన్ని నిలువుగా కాకుండా గుండ్రంగా కట్ చేయి, కానీ చిన్నగా. ఇప్పుడు కొత్తిమీరని కాళ్ళతో పాటు చిన్నగా తరుగు. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుగు. అయిపోయిందా? ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేయి. వేసావా? ఇప్పుడు 2 గుడ్లు కొట్టు. ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను, అందులో పెంకు పడిందో అయిపోయావే. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపు. ముందే చెప్తున్నాను, ఆమ్లెట్ అస్సలు మాడకూడదు. చాలా జాగ్రత్తగా వేసి తీసుకురా సర్నా. ఓయ్ బాబు, పైన ఇక్కడే ఇక్కడే. ఏమండి, క్యారేజ్ తా? ఏమండి, లాకేసుంది? ఏం కాదు, గోడదూకిరా. గోడదూకలా? అబ్బా, ఏం పర్లేదు రా. ఇటు ఇటు ఇట మెలిగారా దా. సరే. శ్రీరాముని తు సీతమ్మైల చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది
అందమైన జీవితం తనుతో తగిరనా తగిరనా తనుతో తగిరనా తనుతో తగిరనా తగిరనా తనుతో తగిరనా సుజాత సుబ్రహ్మణ్యం కలిసే తరుణం బాగుంది బాబు. థ్యాంక్స్ అండి. అండి, మీ పేరు? సుజాత. సుజాత. మరి నీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అంత పాత పేరా? మా అమ్మ వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది అందుకే. ఆ సుజాత గారు ఒక్క పొడి. కానీ స్వీట్ పాన్ ఉంటే బాగుండేది సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం చాలా కష్టంగా ఉంది. సుబ్బు అని పిలుస్తా? సుబ్బువా? ఇప్పుడు చెప్పు సుబ్బు, ఏంటి నీ పెళ్లిగోళ? మా అన్నయ్య కృష్ణ మీ నెంబర్ ఇచ్చాడు, నా వివరాలన్నీ మీకు పంపమన్నాడు. ఇప్పుడు మీ అన్నయ్య నీకు వివరాలు పంపమన్నాడు, నువ్వు పంపావు. దాని తర్వాత నాకు నచ్చితే పెళ్లి చూపులు, అంతేనా? అంతే అండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు మా ఇంటికి వచ్చి, నేను మీ ఇంటికి వచ్చి, నువ్వు నాకు నచ్చడం, నేను నీకు నచ్చడం, ఇదంతా నాకు చిరాకబ్బా. పోనీ ఇదే పెళ్లి చూపులు అనుకుని మాట్లాడు. ఇప్పుడా? ఇక్కడ? సరే, అయితే మొదలు పెడదామా? సరే. నీకిదెన్నో పెళ్లి చూపులు? 10, 12 అయ్యాయి. అమ్మో, నాకైతే 3, 4 అయ్యాయి. అయితే ముందు నేను నా గురించి చెప్తాను, సరేనా? ఆ తర్వాత నేను నీ గురించి అడుగుతాను, నువ్వు చెప్పు. సరే. నా గురించి చెప్పాలంటే, నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. మా సుభద్ర ఎప్పుడు చెప్తుంది, నేను ఎవ్వరికీ నచ్చనంట. ఇష్టంతో ఏముందండి, ఒకవేళ నచ్చితే సర్దుకుపోతారు, లేకపోతే ఎడమొహం పెడమొహం. మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ అండి. నువ్వు చదువు బిడ్డవా? అంటే 10th క్లాస్లో నీ ఫోటోలు స్కూల్ బయట పెట్టేవాళ్ళా? అబ్బే, అదేం లేదండి. పోనీ ఎంపీసీ తీసుకున్నావా? కాదండి, సిఈసీ. అయితే మన అట్లా వద్దే. అంతే అండి. మరి మ్యారేజ్ యాక్సెప్టెన్స్ ఏదో అంటున్నావు కదా, ఎలాగా? అదా, ఇన్స్టాగ్రామ్స్లో కోట్స్ చూస్తుంటానండి. లవ్ కోట్స్, లైఫ్ కోట్స్, ఇన్స్పిరేషనల్ కోట్స్, అందులో చూసి చెప్పాను. చూడు, చెప్తున్నా కదా, నేను ఎప్పుడు ఇదిగో ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను. నా నోరు అస్సలాగదు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను. మంచిదే కదండి, అమ్మాయి మాటల కంటే ఇంటికి అందం ఏముంటుంది చెప్పండి. మళ్ళీ కొటేషన్లా? నాకు పెద్దగా ఆస్తులేం లేవు, కట్నం ఇచ్చే ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. నీకు కట్నం కావాలంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. నాకు కట్నం మీద పెద్ద ఆశ లేదండి, వచ్చే అమ్మాయికి అర్థం చేసుకునే మనసుంటే అదే పెద్ద కట్నం లాంటిది. ఇది కొటేషన్ ఏం కాదండి, స్వతహాగా వచ్చిన మాట. నాకు జాబ్ చేసే ఉద్దేశాలు అస్సలకే లేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హౌస్ వైఫ్ అవుదాం అనుకుంటున్నా. సుజాత హౌస్ వైఫ్. జాబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, నేను దాని గురించి పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు. అమ్మయ్యా బతికించావు, మళ్ళీ ఏదో కొటేషన్ చెప్తావు అనుకున్నా. అయినా నేను హౌస్ వైఫ్ అయి ఖాళీగా ఉండాలనుకోవట్లేదు. ఏం చేస్తారండి? ఇప్పుడు మన పక్షులు, చెట్లు, జంతువులు ఇవన్నీ అంతరించిపోకుండా కొంతమంది కాపాడుతూ ఉంటారు కదా. అవును. అలానే నేను కూడా మన బామ్మలు అప్పట్లో చేసే పిండి వంటలు, స్వీట్లు, పచ్చళ్ళు, పులుసులు ఇవన్నీ అంతరించిపోకుండా కాపాడదామనుకుంటున్నాను. అలా ఎలా కాపాడతారండి? ఎలా అంటే నేను కూడా ఏమనుకోలేదు. సరే మరి. సరే జుబ్బు, అయితే నాకు నిద్ర వస్తుంది. అదేంటండి సుజాత గారు, మీ గురించి నాకు మొత్తం చెప్పారు, నా గురించి ఇంకా ఏం చెప్పలేదు. అబ్బా తొందర ఏముందిలే సుబ్బు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. సుబ్బు, పెళ్ళైనా వంటైనా చాలా నిదానంగా చేయాలి. తొందర తొందర చేసామనుకో ఏ కారమో ఉప్పో ఎక్కువ అవుతుంది. ఓ సుబ్బు వెళ్ళ, నాకు నిద్ర వస్తుంది.
ఆ బుట్టి కూడా తీసుకెళ్ళు. సుబ్బు, ఏం కంగారు పడుకు, నాది సీసీలే. సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి సా. సుబ్రహ్మణ్యం చాలా కష్టంగా ఉంది. సుబ్బు అని పిలుస్తా. నువ్వు చదువు బిడ్డవా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హౌస్ వైఫ్ అవుదాం అనుకుంటున్నా. సుజాత హౌస్ వైఫ్. సుభద్రా, సుభద్రా, సుభద్రా. ఏంటే, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ అమ్మా. చూడు, కొత్త బట్టలు వేసా, స్నానం చేసా, బొట్టు కూడా పెట్టుకున్నాను, దేవుడికి కూడా మొక్కానమ్మా. ఓ, అమ్మని బాగా హింసించే బలమిమ్మని దేవుడిని మొక్కున్నావా? సుభద్రా, కాదు, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, అందులో ఖచ్చితంగా పాస్ అవ్వాలి దేవుడా అని మొక్కాను. అదేంటి కొత్తగా? ఇక్కడే పక్కన ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట, అందులోనే అడగడానికి వెళ్తున్నానమ్మా. ఎక్కడ? ఇక్కడే పక్కన టౌన్లో. జోక్ బాగుంది. నిజం అమ్మా? ఓ సరే, అయితే జాగ్రత్తగా వెళ్ళరా. సుభద్రా, మరి టౌన్కి వెళ్ళాలంటే ట్రైన్కి డబ్బులు కావాలి కదా, ఓ 100 అంటే ఇయ్యమ్మా. అదేంటి, మొన్న నువ్వు చిట్టుకడితే టిఫిన్ చేశారు కదా, అప్పుడేం మిగలలేదా? సుభద్రా, వాడికి పెన్సిల్ డబ్బా కావాలంటే నేనే కొనిచ్చా. అమ్మా, మరి మధ్యాహ్నం ఆకలిస్తుంది కదా, దానికి 50 ఉంటే ఇవ్వా. డబ్బులు లేవడం రెడీగా ఉంటావు. ఇంకా అది ఇచ్చే అమ్మా, మొత్తం ఇచ్చావే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నన్ను డబ్బులు అడిగావంటే నేను ఇవ్వను చూడు. దొంగకోముండ, దీని తెలివితేటలకి ఏం తక్కువ లేదు. మూర్తిగారు, కాదు, నిన్న జరిగింది అర్జెంటుగా శృతికి చెప్పాలి. శృతి, నీకు విషయం చెప్పాలి. అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి సబ్మిట్ చేయమన్నాడు మూర్తి. ఉదయం మించి చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకరా ప్లీజ్. అలా కాదు శృతి, నీకు విషయం చెప్పాలి. శృతి, శృతి, ఆ సుబ్బు ఏదో చెప్తున్నాడు చూడమ్మా, ఆ విషయం ఏమిటో? ఏంట్రా నీ గోళ? నిన్న ఒక అమ్మాయిని కలిసిన శృతి, పెళ్లి చూపుల్లో. నిన్న? ఎప్పుడు? ఎక్కడ? సాయంత్రం వరకు ఇక్కడేగా ఉన్నావు. రాత్రి కలిసా. అర్ధరాత్రి పెళ్లి చూపులేంట్రా, ఇదెక్కడ అమ్మాయిరా? ఇదిగో, అది ఇది కాదు, సుజాత తన పేరు. ఎల్లురా, ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ ఆమ్లెట్ స్టోరీ. అలా అంటావేంటి శృతి, నేను చాలానే పెళ్లి చూపులకి వెళ్ళా. ఏ అమ్మాయి అయినా నీ జీతం ఎంత, ఉద్యోగం పర్మనెంట్ కాదా అని అడిగారే, కానీ ఆకలేస్తుంది, తినటానికి ఏమన్నా తీసుకురాని ఎవ్వరూ అడగలేదు. అదే కదరా నేనంటుంది, అమ్మాయింటి అర్ధరాత్రి పెళ్లి చూపులేంటి, అసలు నాకేంటో
సరే ఇప్పుడేంటి, అమ్మాయికి నచ్చిందా? అయినా నీకు నచ్చడం కాదు, ఆ అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. ఇవాళ మాట్లాడతా అన్నా శృతి. ఎప్పుడు మాట్లాడతా అన్నారు? ఫోన్ ఏమన్నా చేసిందా? లేదు. పోనీ మెసేజ్? లేదు. సరిపోయింది. అమ్మా ఏంటో, అర్ధరాత్రి పెళ్లి చూపులేంటో, ఆమ్లెట్లు వేసుకురమ్మనడం ఏంటో, నాకేదో తేడాగానే ఉందిరా. రేరేరే, అప్పుడే మొహం మాడిపోయిందా? నేను ఏ అమ్మాయి గురించి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా, అర్థం చేసుకోవేంటి. ఇప్పుడేంటి? కరెక్టేలే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ అమ్మాయి నాకు నచ్చితే సరిపోదు కదా, నేను కూడా ఆ అమ్మాయికి నచ్చాలి. నా జీతం అది తెలిస్తే వద్దంటుందేమో. సరే అవ్వాలి కదా. పోనొక పని చెయ్యి, నువ్వే కాలో మెసేజ్ చెయ్యి, ఏమంటుందో విను, కలుద్దామంటే వెళ్ళు. సరే శృతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి కాల్ చెయ్యి, కానీ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా ప్లీజ్. నేను అకౌంట్స్ చూసుకోవాలి. శృతి, మెసేజ్ పెట్టేశా. శృతి, మెసేజ్ చేసింది. శృతి, శృతి, శృతి మెసేజ్ చేసింది. శృతి, ఆ సుబ్బు ఏదో మెసేజ్ పెట్టాడు. ఏంట్రా? మెసేజ్ చేసింది శృతి. మెసేజే కదా చేసింది, ఎందుకు అలా అరుస్తున్నా? నువ్వు ఇందాక అడిగావు కదా. కర్మరా బాబు. సరే ఏమంటుంది? ఎక్కడున్నావు అని అడుగుతుంది శృతి. రే సుబ్బు, ప్లీజ్ రా, నేను అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయాలరా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా ప్లీజ్. సరే శృతి. శృతి, శృతి కాల్ చేస్తుంది. శృతి, శృతి, ఆ సుబ్బు ఇందాక నుంచి ఏదో కాల్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ మాత్రం చూడవేమి నువ్వు? అచ్చచ్చా, నాకు ఇది నచ్చలేదు. వరస్ట్ బిహేవియర్. సరే మాట్లాడరా. సరే. హలో సుబ్బు. హలో సుజాత గారు. ఖాళీగానే ఉన్నావా? ఆ ఖాళీయేనండి, డబ్బులు కలెక్ట్ చేయడమే కాబట్టి అలాంటిదే ఉండదు. అవునా? అయితే వచ్చి మాట్లాడుకుందాం. శృతి, శృతి. హా, కలుస్తా అన్నది అంతే కదా, వెళ్ళరా బాబు. సరే సుజాత గారు, ఎక్కడికి రమ్మంటారు? ఇదిగో ఇక్కడ బొడ్డవర స్టేషన్లో ఉన్నాను. సరేనండి. శృతి. సరే, జాగ్రత్త రా. శృతి, ఆల్ ది బెస్ట్ చెప్పు కదా. ఆల్ ది బెస్ట్ రా. సుజాత గారు. సుబ్బు, వచ్చేసావా? మీరేంటి ఇక్కడ? అది, నిన్ను నా కోసం మా ఊరికి వచ్చావు కదా, అందుకే ఇవాళ నేను నీ కోసం మీ ఊరికి వచ్చాను. నా కోసం మా ఊరు దాకా వచ్చారా? సుబ్బు, చాలా వేడిగా ఉంది, ఒక బాదం పాలు తీసుకొస్తావా? ఇదిగో నేను తీసుకున్నాను, కానీ అయిపోయింది. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు? సుజాత గారు, సుజాత గారు. సుబ్బు, దా దా దా, త్వరగా రా రా. థ్యాంక్స్ సుబ్బు. నేను మీ గురించి చెప్పారు కదా, ఈరోజు నా గురించి మీకు మొత్తం చెప్తాను. సరే చెప్పు, ఏం చేస్తూ ఉంటావు? అంటే కంప్యూటర్ ముందు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటివి ఏం కాదండి. పర్లేదు చెప్పు. ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా చేస్తున్నాను. ఏంటి, ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంటా? అమ్మో, అయితే నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి సుబ్బు. జీతం ఒక 14,000 దాకా వస్తుందండి. ఏంటి, 14,000? అంటే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టే 14,000, ఇంకో నెలలో పర్మనెంట్ చేసేస్తారు.
అంటే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాబట్టి 14,000 ఇంకా పర్మనెంట్ అయితే 25,000 రావచ్చు కదా. అవునండి. సుబ్బు, నన్ను కూడా నీతో తీసుకెళ్తావా? నాకు సంతకాలు పెట్టడం అంటే చాలా ఇష్టం. తీసుకెళ్తానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనేనండి. ఏంటి, ఒక్కడివేనా? అంటే 25,000 జీతం నీ ఒక్కడికేనా? మా ఇంట్లో అయితే సుభద్ర తీసుకొచ్చేది 5,000, అందులోనే ఆ చిండుకడు మొత్తం తినేస్తాడు. ఇంకా నాకేమి ఇవ్వరు. ఇంకా మా సుభద్ర పరిగెత్తు పరిగెత్తు.